హలో గైస్, వెల్కమ్ టు డస్ట్ స్వాత్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు ఉప్పుడు పిండి పులిహార ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూడబోతున్నారు. సో అలానే చింతపండు గుచ్చు మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు అనమాట. మీలో ఎంతమందికి ఉప్పుడు పిండి పులిహార అంటే ఇష్టం? మా చిన్నప్పుడు అయితే మేము గొబ్బెలకు వెళ్ళినప్పుడు చింతపండు పులిహార మాత్రమే పెట్టేవాళ్ళనమాట. దానికోసం మేము చాలా ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళం. సో మేము కూడా గొబ్బెలు అందరూ పెట్టుకునేటప్పుడు అదే ప్రసాదంగా పెట్టేవాళ్ళం. సో మీలో ఎంతమంది ఈ ఉప్పుడు పిండి పులిహార తెలుసు? వాళ్ళందరూ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా ఈ చింతపండు గుచ్చుని ముందు నానబెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు నానిన తర్వాత ఈ చింతపండు పులుసు అంతా తీసి పెట్టుకోవాలి. కొంచెం థిక్ పేస్ట్ కింద తీసుకోండి. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొంచెం బెల్లం, అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా దగ్గరగా వచ్చేంత వరకు కూడా మీరు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో ఈ చింతపండు పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, కానీ ఇప్పుడు కాదు, మీకు దగ్గరికి అయ్యే కొద్దీ మీరు యాడ్ చేయాలి, లేదంటే కింద అడుగంటే వస్తుంది అనమాట. ఇలా కనుక మీరు చేస్తే మీకు ఈ గుజ్జు మినిమం 10 to 15 days అయితే ఉంటుంది. మీరు చింతపండు పులిహోరకు కూడా దీన్నే యూస్ చేస్తాం కదా, సో చింతపండు పులిహోర ఇప్పుడు కావాలన్నప్పుడు కూడా ఈజీగా మనం కలుపుకోవడానికి ఇలా గుజ్జు అనేది రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే రావాలి కన్సిస్టెన్సీ. ఇలా వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా తిప్పుకోవాలి, తిప్పుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలన్నమాట. అలాగే ఎగిరిపడుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా మూత పెట్టి ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఉప్పుడు పిండి పులిహోర కోసం ముందు ఉప్మా వరినూక ఉంటుంది కదా, సో వరినూకకి ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఉప్మా కింద. సో ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం పచ్చెనపప్పు వేసాం. తర్వాత ఒక గ్లాస్కి 2.5 glasses వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఇది ఏంతో తీసుకుంటే ఆ క్వాంటిటీతో. సో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాక లిడ్తో క్లోజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ మరిగేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మనం క్వాంటిటీ తీసుకున్నాం ఇప్పుడు ఆ గ్లాస్తో మనం నూకనైతే యాడ్ చేసుకోవాలన్నమాట. తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. సో ఉండలు కట్టకుండా నీట్గా ఇలా తిప్పుకుంటూ అనే మనం నూకనైతే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఆయిల్ కూడా యాడ్ చేసాం కాబట్టి నూక అనేది పొడిపొడలాడుతూ వస్తుంది. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టి లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక 3 to 5 minutes అలా లిడ్తో క్లోజ్ చేసుకొని ఉంచామంటే మనకి నూకంతా కూడా బాగా కుక్ అవుతుంది. కుక్ అయ్యి ఇంకా అలాగే పొడిపొడలాడుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం నూకని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనం పోపు వేసుకోవడానికి రెడీ చేసుకుందాం. సో ముందుగా పాన్ వేడెక్కిన తర్వాత సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని వేరుశనగుళ్ళు, పచ్చెనగపప్పు, మిసాయి మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం అన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా మనం వరి నూకని చల్లారి పెట్టుకున్నాం కదండి, అందులో వేసి మనం కలుపుకోవాలి. మీలో ఎంతమందికి చింతపండు పులిహార అంటే ఇష్టమా, లేదు అంటే నిమ్మకాయ పులిహార అంటే ఇష్టమా, ఏ పులిహార అయినా సరే తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మోస్ట్లీ మాకు చింతపండు పులిహార అయితేనే ఇష్టం అన్నమాట, కంపేర్ టు లెమన్ రైస్. సో ఇంకా చూస్తున్నారు కదా, చల్లారేటప్పటికి ఇలా పొడిపొడిగా వస్తుంది అన్నమాట. ఇలా పొడిపొడులు ఆడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మనం గుజ్జు రెడీ చేసుకున్నాం కదా, ఆ గుజ్జుని కలుపుకోవాలన్నమాట. మీరు కొంచెం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం చింతపండు రసంలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం, అలాగే ఉప్మాలో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసాం అన్నమాట. సో చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అలాగే మనం ముందుగా పెట్టుకున్న పోపును కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. అసలు టేస్ట్ అయితే స్మెల్లే అదిరిపోతుంది. ఇలా కలుపుకొని తింటే ఇంకా అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఒక్కొక్క మొత తింటూ ఉంటే అమృతంలానే అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమంది ఉప్పుడు పిండి పులిహార ఫ్యాన్స్ ఉన్నారో అనేది కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డాస్లింగ్ స్వాతి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.